రైట్ కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. లేదా ఆలోచిస్తామా, 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 బాగా ఆలోచించి విచారించి 10 మందిని అడిగి అప్పుడు పెళ్లికి ఒప్పుకుంటాం. మరొక ఆడపిల్లను ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడే గంత ఆలోచిస్తే ఈ కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవల చేతుల్లో పెట్టాలన్న విషయంలో ఆలోచించాలన్న వద్దా ఒక్కసారి మీరందరూ గుండెమి చేసుకోండి. ఇవాళ మనకు పోటీ ఎవరు, మనతో పోటీ పడుతున్నది ఎవరు? ఒకవైపేమో సావు నోట్లో తలబెట్టి ఇదే కరీంనగర్ లో నిరాహార దీక్ష ప్రారంభించి మీ ఆశీర్వాదంతో తెలంగాణ తెచ్చి ఆ తెలంగాణను భారతదేశంలో నెంబర్ వన్ చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఒక దిక్కు, అవతల దిక్కు ఎవడున్నాడు? బీజేపీడేమో అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయమంటే ఆనాడు అమెరికా పోయి దాక్కున్నాడు కిషన్ రెడ్డి, ఇవాళ బీజేపీ అధ్యక్షుడు, ఇంకో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఇక ఆయన గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓటుకు నోటు దొంగ, 50 లక్షల రూపాయలు పట్టుకొని మొత్తం కెమెరాల ముందే దొరికిపోయిన ఒక థర్డ్ క్లాస్ క్రిమినల్. గవాళ్లతో మనం పోటీ పడాలనా? గవాళ్లకు ఓటేసి రాష్ట్రాన్ని వాళ్ల చేతుల్లో పెడదామా, లేదా మన తండ్రి లాంటి కేసీఆర్ గారిని చేతుల్లో పెడదామా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి మిమ్మల్ని కోరేది, ఒక తప్పు చేసి 58 ఏళ్ళు బాధపడ్డాం, మరొక తప్పు చేసి 50 ఏళ్ళు తెలంగాణను వెనుకకు నెట్టవద్దు. మన అభ్యర్థులు ఎవరైనా సరే, బాలకిషన్ గారైనా, రవిశంకర్ గారైనా, కమలాకరణ్ అయినా, నేనైనా, మీరేసే ఓటు మాకే కాదు, మీరేసే ఓటు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరేసే ఒక్కొక్క ఓటు కేసీఆర్ గారికి పోతుంది. అదే మీరు కాంగ్రెస్ కో బీజేపీకో ఓటేస్తే ఆ ఓటు పోయేది సీదా ఢిల్లీకి, గుజరాత్ కు, మళ్ళా వాళ్ళ గులాంగిరి చేసే తందుకు, మళ్ళా తెలంగాణ 50 ఏళ్ళు వెనుకకు పోయేందుకు ఉపయోగపడుతుంది. ఆగం కాకండి, ఆలోచించండి. ఇలా ఒకటి రెండు కాదు, ఎన్నో కొత్త కార్యక్రమాలు ప్రకటించిండు మన ముఖ్యమంత్రి గారు. ఒకటి ఇప్పుడే నేను చెప్పిన ఆసరా పెన్షన్లు పెంచుకొని 5000 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఇది వరకు రైతు బీమా ఉండే, ఇప్పుడు కేసీఆర్ గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని కార్యక్రమం కేసీఆర్ భీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కొత్త కార్యక్రమం తీసుకున్నాడు. రాష్ట్రంలో ఉండే 93 లక్షల తెల్ల కార్డులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా సోదరులు, వాళ్ళందరికీ కూడా భీమా ప్రభుత్వమే చేయించే విధంగా ఎల్ఐసితో 5 లక్షల రూపాయల భీమా కూడా కేసీఆర్ భీమా పేరిట కొత్త పథకం తీసుకురాబోతా ఉన్నాం. మీరు మళ్ళీ గెలిపించి మాకు అవకాశం ఇవ్వండి, కేసీఆర్ భీమాను 6 నెలల లోపల చాలు చేసి ముందుకు తీసుకొని పోతాం. గంగుల కమలాకర్ గారు స్వయంగా ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారికి చెప్పిండ్రు, అన్నా ఇవాళ తెలంగాణ మీ నాయకత్వంలో అన్నపూర్ణ అయింది, తెలంగాణ ఇవాళ మీ నాయకత్వంలో దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది, మరి దేశానికే అన్నం పెట్టే తెలంగాణ ఇక్కడ ఉండే మన బిడ్డలకు కడుపు నిండా సన్నబియ్యంతో బువ్వ పెడదామంటే అన్నపూర్ణ అనే కొత్త పథకం తీసుకురాబోతా ఉన్నారు కేసీఆర్ గారు. అన్ని రేషన్ కార్డుల మీద దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం, నాణ్యమైన సన్నబియ్యం మీకు అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. కొత్తగా సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని వస్తా ఉన్నాం. అర్హులైన ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమం. ఆసరా పెన్షన్లు పెరుగుతాయి, రైతు బంధు పెరుగుతుంది, రైతు బీమా బ్రహ్మాండంగా ఉన్నది. కేసీఆర్ ఆరోగ్య రక్ష అనే కొత్త కార్యక్రమం కింద ఎవరికి అవసరమైన వైద్యం 15 లక్షల రూపాయల వరకు ఉచితంగా కుటుంబం మొత్తానికి కేసీఆర్ ఆరోగ్య రక్ష కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. ఇన్ని బాగా చేసుకున్నాం, ఇంకా బాగా ముందుకు పోవాలంటే బలంగా మీ ఓట్లతో కమలాకర్ అన్నను, రవిశంకర్ అన్నను, బాలకిషన్ అన్నను, మన ప్రతి అభ్యర్థిని గెలిపించి శాసనసభకు పంపండి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తిరిగి ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా ఇక్కడికి వచ్చిన తమ్ముళ్లకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కొంతమంది చిల్లర రాజకీయం చేస్తా ఉన్నారు. మొన్న ఒక అమ్మాయి హైదరాబాద్ లో మరణిస్తే ప్రవల్లిక అనే అమ్మాయి, ఆ అమ్మాయి మృతిని కూడా రాజకీయం చేసిండ్రు. ఇవాళ అమ్మాయి తల్లి, తండ్రి, తమ్ముడు ముగ్గురు నా దగ్గరకు వచ్చిండ్రు పొద్దున, అన్నా మా అమ్మాయికి అన్యాయం జరిగింది, మా అమ్మాయిని ఒక ఆయన వేధించిండు చంపిండు, దయచేసి వేధించి చంపిండు, న్యాయం చేయాలని కోరిండ్రు. నేను ఇవాళ వాళ్ళకు ఉదయం ఒకటే మాట ఇచ్చిన, మీరు ఎవ్వరు బాధపడకండి, మీకు మీ కుటుంబానికి పార్టీ అండగుంటది, ఆ తమ్ముడికి కూడా వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాం, ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం, ఆర్థికంగా ఆదుకుంటాం, ఆ అమ్మాయి మృతి ఏదైతే జరిగిందో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిన. ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్లకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ వస్తాడు, ప్రియాంక గాంధీ వస్తుంది, బీజేపీ వాళ్ళు ఇంకెవలో దిగుతారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 9 నెలల్లో 2,20,000 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అందులో 130,000 ఉద్యోగాలు
భర్తీ చేసినాం, మిగతావి కూడా భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. తప్పకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పూర్తి స్థాయిలో పటిష్టంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఆ బోర్డును కూడా అవసరమైతే ప్రక్షాళన చేసి మా తెలంగాణ యువత గవర్నమెంట్ జాబులు కోరుకుంటున్న యువతకు కూడా న్యాయం చేస్తాం. మా మీద విశ్వాసం ఉంచండి. తిరిగి మళ్ళీ ఒక్కసారి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి పేరు పేరున మా తమ్ముళ్లను చెల్లెళ్లను కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. హలో, కేటీ రామారావు గారికి కృతజ్ఞతలు వేస్తూ